మన ఆలమూరు గ్రామంలో గత 6 రోజుల నుంచి శ్రీ చండీ సహిత మహామృత్యుంజయ యాగం అద్భుతంగా జరుగుతోంది. ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా ఈ సమస్త లోకక్షేమం కోసము, అందరూ సౌభాగ్యం కోసము జరిగేటువంటి కృతువులు. పూర్వకాలంలో అందరూ కూడా ఈ యజ్ఞయాగాదుల వల్ల పరిపాలించే రాజులు, గొప్ప గొప్ప మహానుభావులు యజ్ఞయాగాదులు చేసి వారు ధరించి ఊర్ధలోకాలకు వెళ్లారు. అలాగే ఈ రోజుల్లో ఆ వ్యవస్థ లేదు కాబట్టి ప్రజలందరూ సమిష్టిగా ఇటువంటి యాగాది నిర్వహించుకుని గ్రామ సౌభాగ్యం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, దేశాభ్యుదయం కోసం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా మేము ఒక్కొక్క గ్రామం వెళ్ళి ఇటువంటి యాగాల్ని నిర్వహిస్తున్నాం. ఈ యాగం వల్ల జీవితాంతం సుఖంగా జీవించడం, లోకంలో అందరు జీవులు సుఖంగా జీవించడం, ఇటువంటి వ్యాధులు ఉన్నా తొలగి ఆరోగ్యవంతులుగా జీవించడం, సంతానవంతులుగా జీవించడం, వివాహాలు సక్రమంగా అవటం, సకాలంలో వివాహం అవటం, వారు సత్సంతానం కలగటం, ఆ కుటుంబంలో భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించటం, ఇవన్నీ సకాల వర్షంలో వర్షాలు కురిసి పంటలు పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా లభించి ప్రజలందరూ కూడా ఎటువంటి ఈతి బాధలు లేకుండా, ఎటువంటి భయం లేకుండా భగవద్ధ్యానంలో భగవంతుడి భక్తిలో ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. యజ్ఞం ధర్మంలో శ్రేష్టమైంది చెప్పడంలో భేదం చెప్తుంది. అటువంటి యజ్ఞాన్ని, ఇటువంటి యజ్ఞాలను అందరూ కూడా యాగాలు నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం పాటుపడాలి. అది మన హిందువులకి మన ధర్మం. అది భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి. ఇక్కడ ఈ కర్మలన్నీ కూడా మన వేదాలను నిర్దేశించిన కర్మలన్నీ కూడా అందరూ నిర్వర్తిస్తూ ఈ లోకక్షేమం కోసం పాటుపడాలి. ఆ ఉద్దేశంతో ఈ కర్మలు మేము నిర్వర్తిస్తున్నాం. ఈ రకంగా యజ్ఞయాగాలు చేసుకుని అమ్మవారికి ఇచ్చే వాయిని ఎడిగే గుళ్ళో ఇచ్చారనుకోండి, అమ్మవారు తీసుకోదు, అది వెనక్కి వచ్చేస్తుంది. ఇక అనుకోండి హవనం చేసేస్తాం, అమ్మవారికి ప్రీతిగా హోమంలో వెళ్ళిపోతుంది, అమ్మ స్వీకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చానుకోండి, మీరు తీసుకుంటారు. Oh, sing.